Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అలా జగన్ ఇలా పవన్ పరిస్థితి ఏంటి? ఏపీలో గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్ని గమనిస్తే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తూనే ఉన్నారు. ఉమ్మడి ఏపీలో అయినా విభజన తర్వాత అయినా ఓటర్ల తీర్పు స్పష్టంగానే ఉంటోంది. అయితే ఇలా స్పష్టమైన తీర్పు ఇవ్వడంలో వారిని ప్రేరేపిస్తున్న ఓ కీలక అంశం ఎన్నికల నినాదం. ముఖ్యంగా విభజన తరువాత రాజకీయ పార్టీల అధినేతల నినాదాల ఆధారంగానే ఓటర్లు స్పందించినట్లు తేలింది. మరి 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో గతంలో రెండు వేర్వేరు నినాదాలతో అధికారంలోకి వచ్చిన నేతల్ని కాదని మూడవ నేతను ఎన్నుకోవాలంటే మరో నినాదం తప్పనిసరి. 2014లో ఏపీ విభజన తరువాత అప్పట్లో విపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలలో అనుభవం పేరుతో ఎన్నికలకు వెళ్లారు. విభజనతో నష్టపోయిన ఏపీని అభివృద్ధి చేయాలంటే రాజకీయాలలో చంద్రబాబుకున్న విశేష అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని టీడీపీ బలంగా ప్రచారం చేసింది. జనం కూడా అదే నమ్మారు. దీంతో అప్పట్లో చంద్రబాబు 2014 ఎన్నికలలో బీజేపీ జనసేనతో కలిసి సునాయాసంగా అధికారం చేపట్టారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలన తరువాత అనుభవం నినాదానికి ఫుల్ స్టాప్ పడింది. 2019 నాటికి చంద్రబాబు అనుభవం ఏమాత్రం రాష్ట్రానికి ఉపయోగపడలేదని, ఒక్క ఛాన్స్ ఇస్తే తాను తన తండ్రి వైఎస్ఆర్ను మించిన సంక్షేమ పాలన అందిస్తానని వైసీపీ అధినేతగా ఉన్న జగన్ ప్రజల్లోకి వెళ్లారు. దీంతో అప్పటికే చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారంతా సరే జగన్కు ఒక ఛాన్స్ ఇద్దామని భావించారు. వీరి సంఖ్య ఎన్నికల నాటికి భారీగా పెరగడంతో జగన్ భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టారు. అధికారంలోకి వచ్చాక చెప్పినట్లుగానే సంక్షేమంపైనే ఆయన దృష్టి పెట్టారు. అయితే ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక నినాదాన్ని ఆదరిస్తున్న ఏపీ ఓటర్లు 2024లో ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది. వరుసగా 2 ఎన్నికలలో చంద్రబాబు, వైఎస్ జగన్కు 2 నినాదాలతో అధికారం కట్టబెట్టిన ఏపీ ప్రజలు 2024లో ఏ నినాదాన్ని ఆదరించబోతున్నారు, ఏ పార్టీకి అధికారం కట్టబెట్టబోతున్నారనే ఉత్కంఠ ఇప్పటి నుంచే పెరుగుతోంది. దీనికి రాజకీయ పార్టీలు చేస్తున్న హడావిడే కారణం. అయితే గత 2 ఎన్నికలలో చంద్రబాబు, జగన్ను వారి నినాదాలతో ఆదరించిన జనం ఈసారి ప్రత్యామ్నాయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ను ఆదరించాలంటే ఆయన ఏ నినాదం ఎత్తుకోవాలనే దానిపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్షాలకు ఏ ఒక్క ఛాన్స్ దొరకకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్న జగన్ను ప్రజలు వద్దనుకుంటే మాత్రం చంద్రబాబు, పవన్లో ఒకరికి లేదా ఇద్దరూ కలిసిన కూటమికే అధికారం దక్కుతుంది. అలా జరగాలంటే ప్రత్యామ్నాయ నినాదం ఏదనే దానిపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. మరోవైపు ఇప్పుడు చంద్రబాబు కాస్తో కూస్తో జగన్కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నా పవన్ మాత్రం ఆ రేంజ్లో యుద్ధం చేసే పరిస్థితి లేదనే వాదన వినిపిస్తోంది. 2024 ఎన్నికలలో విపక్షాలను వైసీపీకి వ్యతిరేకంగా ఏకం చేస్తానని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఈసారి అభివృద్ధి నినాదం అందుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబుతో కలిసి అభివృద్ధి పాలన అందిస్తామని నినదించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ 3 ఏళ్ల పాలనలో అభివృద్ధి లేమి కనిపిస్తోంది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై పొరుగు రాష్ట్రాల నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. కొత్తగా పరిశ్రమలు రావడం లేదు. అన్ని రంగాల్లోనూ సమస్యలు కనిపిస్తున్నాయి. దీంతో వీటన్నింటినీ పరిష్కరించేలా అభివృద్ధి పాలన అందిస్తామని పవన్ జనంలోకి వెళతారని భావిస్తున్నారు. బీజేపీ, టీడీపీలతో పొత్తుంటే మోదీ, చంద్రబాబు అభివృద్ధి మోడల్ పేరుతో జనసేన జనంలోకి వెళ్లబోతోందని తెలుస్తోంది. కేవలం టీడీపీతో పొత్తున్నా గతంలోలా చంద్రబాబు అభివృద్ధి చేస్తారనే నినాదం వినిపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.